ఎవరు మీరు తర్వాత చెప్తాం మర్యాదగా నీ పర్స్ ఇటు పర్స్ నేను పర్స్ మెయింటైన్ చేయను మదర్ ప్రామిస్ పర్స్ లేకపోతే జేబులో ఉన్న డబ్బు ఇటు డబ్బా నేను డబ్బు మెయింటైన్ చేయను మదర్ ప్రామిస్ డబ్బు లేకపోతే రిస్ట్ వాచ్ ఇటు రిస్ట్ వాచ్ నేను వాచ్ మెయింటైన్ చేయను మదర్ ప్రామిస్ ఏవి మెయింటైన్ చేయని వాడివి మేం మెయింటైన్ చేసే ఏరియాకి ఎందుకు వచ్చావురా థాంక్స్ అండి సమయం దేవతలు వచ్చిన మాన ప్రాణాలు కాపాడారు మీ పేరు సీత మీరు కరాటే నేర్చుకుంటున్నారా అవును ఇప్పుడు కరాటే క్లాస్ నుంచే వస్తున్నాను అలాగా చాలా థాంక్స్ అండి నేను మీకు తెలియకపోయినా మీరు నాకు బాగా తెలుసు రెండేళ్లుగా మిమ్మల్ని రోజు చూస్తున్నాను ఎలాగండి మీరుండే రూమ్ కి వెనకింట్లోనే మేము ఉంటున్నాం మిమ్మల్ని రోజుకి ఒక్కసారైనా చూడండి నాకు తోచదు అలా ఆడుతూ పాడుతూ దగ్గరైన మనం అతి తేలిగ్గా ఒక్కటవుతామని ఆశపడ్డాను సీత మన మూడు ముళ్ళ బంధానికి ఇన్ని ముళ్ళు అడ్డుంటాయి అనుకోలేదు మీరు ఇల్లు మారాలంటే అతి తక్కువ అద్దెలో ఇల్లు చూసి పెట్టారు మీ అమ్మగారు రక్తాన్ని పిలిచేయకుండా చిల్లర మాత్రమే పిలిచి అతి సామాన్యమైన డాక్టర్ని కుదిర్చి పెట్టాను మీ అక్కకి సంబంధం చూశాను మీ తమ్ముడిని ఉద్యోగస్తుని చేశాను ఇప్పుడు మీ చెల్లికి సంబంధం చూడాలి అది బజార్ వెళ్ళి బఠానీలు కొనుక్కొచ్చేంత తేలికైన విషయమా నెత్తి మీద ఆలోచించడానికి మెదడున్నా లేకపోయినా ముక్కు కింద మీసం మలిచే మూతి ఉంటే చాలు లక్ష 2 లక్షలు కట్టాలని అడిగే పెళ్లి కొడుకులు ఉన్న ఈ రోజుల్లో కానీ కట్టవరగని వరుణ్ ఎక్కడి నుంచి ఇచ్చాను ప్లీజ్ అండి అలాగే అలాగే సీత నీకోసం నీకోసం సంబంధం చూస్తా మీరు సంబంధం చూడాల్సింది నా కోసం కాదండి మా చెల్లెలి కోసం మతి చెలించి గాలి ఆవహించి పిశాచాలు ఆవరించి పిచ్చి పిచ్చి మాటలు వస్తున్నాయి నన్ను క్షమించు అద్దె గడుతున్న ఇంట్లోకి ఇలా కనప దొంగల దొరపట్టు కర్మ ఏం మాట్లాడకుండా రా చెప్తాను ఎలాగోలాగా మనం వెళ్ళి గదిలో పడిపోతే అదే 10,000 పట్టుకో జాగ్రత్త బాబు పాతనిచ్చిన కాస్త జాగ్రత్త ఎక్కండి చూడండి అక్కయ్య గారు స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను డైరెక్ట్ గా జవాబు చెప్పాలి మీ చిట్టి కూడా ఇలాగే నిచ్చిన ఎక్కేవాడా అమ్మయ్య బచ్చు ఆవిడ చిట్టి గుర్తొచ్చినప్పుడు త్వరగా ఎక్కేనే రాడు జాగ్రత్తగా రండి ఆ సౌండ్ ఏమిటి అక్కయ్య గారు కింద ఎవరైనా ఎలబ్బీరువాలు జరుగుతున్నారా కాదురా పాతికేళ్ళకి తెరవని పాతకి తెలుస్తున్నారు పాప ఓహో కాదు బాబు ఆయన స్నేహితుడి దగ్గర నుంచి ఫ్లూట్ లాక్కున్నారు అది ప్రాక్టీస్ చేస్తున్నారు అలాగా వాయులేని హింస అయిపోయింది ఇక వేణుగార ధ్వంసం అన్నమాట అవును చక్కటి మెట్లుండగా ఇలా నిచ్చినెక్కొచ్చారంటి బాబు రోజు మెట్లెక్కే వస్తున్నాం అక్కయ్య గారు ఇవాళ కాస్త వెరైటీ ఏమన్నారు వెరైటీ కోసమా వాయిస్తున్నాడు రా మరే ఫ్లూట్ వాయిస్తున్నాడు నోటితో ఫ్లూట్ ని ఆ శబ్దంతో మనల్ని వాయిస్తున్నాడు రా పిల్లి దగ్గినట్టు నల్లి తుమ్మినట్టు ఫ్లూట్ వాయించటం వాడు అక్కడికే సాధ్యంరా కళ్ళకి రెప్పలు పెట్టినట్టు చెవులకి మూతలు కూడా పెడితే బాగుండేదిరా ఆ దేవుడు దరిద్రం రాకే వాళ్ళ జన్మలో మళ్ళీ ఫ్లూట్ వాయించుకుని చేస్తాను
అబ్బో 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 ఏ అద్భుతంగా వాయిస్తున్నారండి. ప్రపంచంలో ఇంతవరకు ఈ టైప్ లో ఎవరు వాయించలేదు. కనవండి ఎలాప్పుడు వాయించండి. ఏ గొప్ప సంగతి అండి. భోపాల్ గ్యాస్ ప్రమాదం దీని ముందు ఎంత బాగుంది. ఇది మరీ గొప్ప సంగతి అండి. రష్యాలో వచ్చిన భూకంపం దీని ముందు బలాదు బలి తీసుకోండి అంతే. ఇది మరీ అద్భుతం. కనిష్ట విమాన పతనం దీనిలో ఉందో అంతే. కరవండి నరమేత కరవండి. ఆహా చాలా థ్యాంక్స్ నాయనా. ఇలా కళని మెచ్చుకునే రసికుడు ఒక్కరిద్దరైనా. మా కళాకార జీవితాలు ధన్యమైనట్టే. కొద్దిగా ఆయాసం వస్తుంది. కాస్తంత ఊపిరి పీల్చుకుని మళ్ళీ విజృంభిస్తా. కొంచెం టైమింగ్ ఆయాసం వస్తుందా? మీకేమైనా లైట్ గా ఉబ్బసం వ్యాధి ఉందా? కొంచెం ఉండేది నాయనా. ఏ పాప మిమ్మల్ని ఆ కృష్ణుడే కాపాడాలి. అదేంటి బాబు అలా అన్నావేంటి? ఫ్లూట్ కి లింక్ ఉన్న దేవుడు కాబట్టి ఆయనే కాపాడాలి. గాని లేకపోతే చాలా కష్టం అక్కయ్యారు. కష్టం ఏమిటయ్యా? ఏ విషయంలో? మా తాతగారు తమ్ముడు ఒక ఆయనకి ఉబ్బసం వ్యాధి ఉందండి. అది ఆయన కేర్ చేయకుండా మీ అంత అందంగా కాదనుకోండి ఏదో సాధారణంగా ఫ్లూట్ వాయిస్తూ ఉండేవాడు. అలా వాయిస్తూ వాయిస్తూ ఉండగా ఫ్లూట్ కొట్ట ఉందండి. ఉంది. దీనికి రంధ్రాలు ఉన్నాయండి. ఈ రంధ్రాల ద్వారా ప్రాణాలు చెప్పకుండా గాలి వెళ్తున్నాయి. వద్దండి ఈ ఫ్లూట్ మాత్రం ముట్టుకోకండి. నా పసుపు కుక్కలు 10 కాలాల పాటు నిలిచేలా చూడండి. ఏమండి అలాగే కాతో నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. మళ్ళీ జన్మలో ఈ ఫ్లూట్ ముట్టుకోను. పనులు తీసుకొని ముట్టుకోను. నా పేరు వేలు. జగన్నాథం గారి తమ్ముడి. నమస్కారం బాబు. మిమ్మల్నైనా కలవగలిగాను ఆ దేవుడి దయ వల్ల. అదిగో అదే ఆ దేవుడు దెయ్యం అనే రెండు మాటలే నాకు అసలు గెట్టనివి. దేవుడు లేడని గాఢంగా నమ్మే మనుషుల్లో మొదటి వాడిని నేను. శ్రీ సూర్య నారాయణ వేద పారాయణ. అది నా భార్య సుబ్బలక్ష్మి. దేవుడు ఉన్నాడని గాఢంగా నమ్మే మనుషుల్లో మొదటి వ్యక్తి అది. దేవుడు లేడని తనకు నచ్చ చెబుదామని నేను ప్రయత్నించినప్పుడల్లా నా మాటలు వినిపించని లెవెల్లో గంట వాయిస్తుంది. అందుకే ఆ ప్రయత్నం చాలా కాలం క్రితమే మానేశాను. చిత్తం ఆ పొలం విషయం స్ట్రైట్ గా చెప్పాలంటే ఆ పొలం నీ కౌలుకివ్వను. నీ ఫేస్ నాకు నచ్చలేదు. తమ అన్నగారితో కూడా ఓ మాట మాట్లాడి వెళ్తానండి. అన్నా దున్నా నాకెవ్వరు అన్నలేరు. నేనే జగన్నాథాన్ని. మరి ఇందాక తమరు జగన్నాథం గారు తమ్ముడు అన్నారు. ఆయన ఎప్పుడు అంతే బాబు. అనుమానం ముందు పుట్టి తర్వాత ఆయన పుట్టారు. ముందు మారు పేరు చెప్పి అవతలమైన శ్లోతపాతలు తెలుసుకుంటారు. చాలా ఆశ్చర్యంగా ఉంది బాబు. మరి ఇంత అనుమానమా? సర్లే ఇదేం చూసావు? చైనా యుద్ధంలో శత్రువుల్ని వెతుక్కుంటూ మా బెటాలియన్ ముందుకెడుతోంది. ఉన్నట్టుండి 10 గజాల దూరంలో టక్కున శత్రు సైనికులు పొదల్చాట్ నుంచి లేచారు. వాళ్ళు శత్రువులా కాదా అన్న అనుమానంలో పడి 5 నిమిషాలు ఆలస్యంగా మా వాళ్ళకి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చాను. ఈలోగా శత్రువులు మా బెటాలియన్ మొత్తాన్ని పచ్చడి పచ్చడి కింద చావగొట్టేశారు. నేనొక్కడే సావు తప్పి కన్నులోట పోయి బతికి బయటపడ్డాను. అఫ్ కోర్స్ ఆ తర్వాత భారత ప్రభుత్వం నన్ను ఇంటికి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోమందనుకో. అది నీకు అనవసరం. వెల్ నీ ముక్కు నాకు నచ్చలేదు. నా పొలం నీ కౌలికివ్వను. వెళ్ళిపో వెళ్ళో. భోజనం చేసేద్దామా? 5 నిమిషాలు ఆగండి. దేవుడికి ఇంకా నైవేద్యం కాలేదు. అమ్మాయి వస్తుంది. అదేమిటమ్మా 4 రోజుల తర్వాత వస్తానని ఉత్తరం రాశావు? పరీక్షలు అయిపోగానే ఊటి వెళదామని మా ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ వేశారు నాన్న. నేను వెళదాం అనుకున్నాను కానీ ఎందుకు మిమ్మల్ని చూడాలనిపించి వెంటనే వచ్చేసాను. నా తల్లి నా బంగారు. అమ్మా నాన్న అంటే బిడ్డకు పంచి ప్రాణాలు. రామ్మారా. హిట్లర్ హిట్లర్ ఎలా నా ఇంట్లో పొట్ట బయలేలా తిండి తిని పక్కింటికి కాపలా కాస్తావు రాస్కెల్. అమ్మాయి వచ్చింది చూసావా? అమ్మాయిని చూసావా అని అడుగుతున్నాను. సన్నాసి విధవా నన్ను చూసి కాదురా. అమ్మాయిని చూసి ఆనందంగా బొరగాలి. అంత రాంగ్ యాక్షన్ దరిద్రపు కుంకకి. బా వెళ్ళి పక్కింట్లో బొడకపో. ఈ పక్కింటికి పోయావా? నా ఇంటికి మాత్రం రాకు. మన కాలేజీకి కూడా ఇవాళ నుంచి సెలవులు ఇస్తున్నారా? ఇంటికి వెళ్ళక తప్పదు. మా నాన్న ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నాడు. వెళ్ళు. దానికంత బాధ ఎందుకు? ఈ 4 రోజుల్లోనూ తన ఇల్లు ఎక్కడో కూడా తెలుసుకోలేకపోయాం. అది నా బాధ. ఇంత పెద్ద మహానగరంలో ఎక్కడని తెలుసుకోగలనరా? అప్పటికే సిగ్గు లేకుండా గూర్ఖాల రాత్రి బోళ్ళు ప్రతివేది తిరుగుతూనే ఉన్నాం కదా. ఒరే సూరి నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలరా. ఏమిట్రా దూతున్నావు? విషయం ఏమిటో చెప్పు. నేను ఊరేళ్ళకి తప్పదురా. నువ్వు కొంతకాలం ఇక్కడే ఉండి ఎలాగైనా సరే శాంతి అడ్రస్ తెలుసుకుని నాకు తెలియజేయాలి. అమ్మో రేపు ఈ పారికి మా ఊళ్ళో లేకపోతే మా నాన్న తిరుగుటప్పారు ఇక్కడికి వచ్చి మన ప్రిన్సిపాల్కి ఒక సినిమాగా చెప్తాడు. దాంతో వీడికి పిచ్చకి నన్ను డిమాండ్ చేస్తాడు తెలుసా? రే ప్లీజ్ రా ప్లీజ్ రా. ఎలాగైనా సరే నువ్వు హెల్ప్ చేయాలి. సరే 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 ఓ పని చేస్తా. ఈవేళ నైట్ మా ఊరు వెళ్ళి ఓ వారం రోజులు ఉండి తిరిగి వచ్చి నీ పని చూస్తా.
ఎలాగైనా నీ శాంతి అడ్రస్ తెలుసుకుని నీకు తెలియజేసే బాధ్యత నాది. మొత్తం ఎంతేంద్రా బృహస్పతి? 36 పచార్లు, 23 చిన్న నిట్టూర్పులు, 16 పెద్ద నిట్టూర్పులు ఉన్నాయా? ఊరి నీ మొహం ఎట్టా? ఇందాక నుంచి నువ్వు రాస్తున్నా పచార లెక్క. రే, నువ్వు బృహస్పతివి కాదురా, వాసన కొట్టే వనస్పతివి, అక్షర జ్ఞానం లేని వాచస్పతివి. నేను అడిగింది ధాన్యం బస్తాలు లెక్క. జీతం 340 బస్తాలండి. బస్ వచ్చే టైం 1 గంట దాటింది. అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదే, ఏం మాట్లాడమే? ఏం మాట్లాడితే తమరు శివకాచి చిచ్చుపుడ్లా మండిపెడతారో తెలియక మౌనం వహించానండి. సంతోషించాలి. అడుగు, మాటలోనే వచ్చేస్తున్నాడు బావాడు. సారా రావడు, ఇదేనా రావడం? కాదు, ఓ వారం రోజుల క్రితమే వచ్చి బస్ స్టాండ్ లో అడుక్కు తింటున్నాను. అదే మాట్రా బడుద్ధాయని, బస్ వచ్చి గంట అయితే ఇప్పుడు వస్తున్నావేమిటి? మన ఇంటికి దోవెటో మర్చిపోయాను. పుట్టిన ఊళ్ళో సొంతం ఇంటికి దోవ మర్చిపోయావా? ఇదెక్కడ చూచానరా? అప్పుడప్పుడు నేను అలా మర్చిపోతూ ఉంటాను మామయ్య. మామయ్య, రే రే, నేను నీ కన్న తండ్రిరా. చూసావా తాతయ్య, అది కూడా మర్చిపోయాను. మానసికమైన కొన్ని బాధల్లో ఉండటం చేత మరుపు వచ్చేసింది. బాధలా? నెల తిరిగేసరికి నేను నీకు బిళ్ళ కుడుములు లాంటి 1000 రూపాయలు ఎంబో పంపిస్తుంటే ఇంకా నీకు బాధ ఏమిటి? పిండాకుడు ఉంటాయి. ఎదిగిన కొడుకు, అంతగా ఎదగని తండ్రికి చెప్పుకోలేని బాధలు కొన్ని ఉంటాయి. చూసావా బాబాయ్, అది కూడా మర్చిపోయాను. నమస్కారం బాబుగారు. బాగున్నావా షడ్ర కూడా? ఒరే బృహస్పతి, ఎదిగిన కొడుకు తండ్రికి చెప్పుకోలేని బాధలు ఏముంటాయా? ఏమైనా ఉండొచ్చండి అయ్యా. ప్యాంట్లు బిగితైపోవచ్చు, షర్ట్లు సరిపడపోవచ్చు, చేతుల పనిళ్ళు చంకల్లో తీరిపోయి ఉండొచ్చు. ఎలా రావుడు, నీ బాధ బట్టల గురించిగా బాధపడకు, కొత్తలు గుట్టిస్తానులే. బట్టల గురించి, బిస్కెట్ల గురించి బాధపడే వయసు దాటిపోయింది బావా. తండ్రిని, తండ్రిని. అవును తండ్రి, నా బాధ నా మనసు గురించి, ఆ మనసును దోచేసుకున్న ఓ మనిషి గురించి. రావుడు, పేపర్ చూస్తున్నావా? అవును. అందులో వివాహ ప్రకటనలు ఉన్నాయి చూసావా? చూసా. అలా మా దగ్గర ఎదిగిన కొడుకున్నాడని పేపర్లో వేసే కర్మ మాకు పట్టకుండా నేను ముందుగానే జాగ్రత్త పడి ఈ సంబంధం ఖాయం చేశాను రా. నా చిన్ననాటి స్నేహితుడు కూతురు పిల్ల కుందనపు బొమ్మలా ఉంటుంది. ఈ కుందనపు బొమ్మల్ని చందనపు చెక్కలే నేను చేసుకున్నానా? అదేమిట్రా, వాళ్ళకి నేను మాటిచ్చేశాను. మాటిచ్చావో డబ్బులు మోటిచ్చావో నాకు అనవసరం. మీరు ఖాయం చేసిన ఈ సంబంధం మాత్రం నేను చేసుకోను. అంటే మేము నీ కంటికంత వెర్రి పీనుగుల్లా అంటున్నావేమిట్రా? రే, తాతలు మిగిల్చిన ఆస్తి బోలుడున్నా సంఘంలో గౌరవం ఉండాలని మేస్టారు ఉద్యోగం చేస్తూ హుందాగా బ్రతుకుతూ 10 మంది జీవితాన్ని చక్కదిద్దుతున్న మనిషిందా నేను? నేను నీకు అంత లోకమైపోయానరా? ఇది నీ గౌరవానికి సంబంధించిన ప్రశ్న కాదు, నా జీవితానికి సంబంధించిన విషయం. నువ్వు చెప్పావు కదా అని ఓ ముక్కు ముఖం తెలియని పిల్ల మెళ్ళలో తాళిగట్టే అంత మూర్ఖుని కాదు నేను. కావాలంటే నీకు ఆ పిల్లని రేపే చూపిస్తాను. ముక్కు మొహమే కాదు, చెవులు పాదాలు కూడా బాగా చూసుకుందావు గాని. నేను అలా చూసుకోను, ఆ పిల్లని చేసుకోను. పెళ్ళంటూ చేసుకుంటే నేను మనసారా ప్రేమించిన అమ్మాయినే చేసుకుంటాను. ఒరే బృహస్పతి, మా వెధవ ప్రేమలో పడ్డట, వాడిని ఎలా దారిలోకి తీసుకురావాలో కాస్త సలహా చెప్పు. వెంటనే అబ్బాయి గారికి ఆయన ప్రేమించిన అమ్మాయినిచ్చి పెళ్లి చేసిండి అయ్యా, తిక్క కుదురుతుంది. చంపుతా కుంకాక్షి, అయినా నీ సలహా విని బాగుపడ్డవాడే. అంత మాట అనకండి అయ్యా, నిన్ననే మా ఆవిడ నా సలహా వింది, పాటించి బాగుపడింది. ఏమిటా సలహా? మీనాక్షి, ఎలాగూ రోజు వంట నేనే చేస్తున్నాను కదా, ఈ 4 గిన్నెలు తోవడానికి పని మనిషి ఎందుకు దండగా? ఆ గిన్నెలు నేనే తోమేస్తాను, పని మనిషిని మాన్పించేసే అని సలహా ఇచ్చాను. వెంటనే నా సలహా మెచ్చేసుకుని తక్కువ పాటించేసింది. ఒరే నువ్వు అంటల వెధవురా, తోవుకో అంటూ తోవుకో, నీ గతే వెధవా అని.